శాసన సభ గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిరోజు అడ్డుపడుతుండడం కరెక్ట్ కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25 వరకు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనగాని సత్యప్రసాద్, అశోక్, రామకృష్ణ బాబు, రామరాజులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఈ అర్హత ప్రమాణాలు ఈ యొక్క కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంత 6161 మంది లబ్ధిదారులు మరి దీని ద్వారా ఈ యొక్క పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా ఉన్నారని చెప్పి కూడా తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ గౌరవ సభలో గౌరవ సభ్యుల అనుచితమైనటువంటి ప్రవర్తనకు ఇది తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది సభ్యులు గౌరవ సభకి సభ్యులు కాబట్టి ప్రజల మనల్ని ప్రజా సమస్యల మీద చర్చించేందుకు పంపించారు కాబట్టి మీరు ఈవేళ చర్చించడానికి ఇన్ని ప్రశ్నలు మీరు పాల్గొంటారని మీరు పాల్గొంటారని చెప్పి నేను ఇంతవరకు నిరీక్షించాను. కానీ ఇందులో మరీ ముఖ్యంగా అది పక్కన పెట్టి సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి సభ్యులైనటువంటి అనగాన సత్యప్రసాద్, బెందాలం అశోక్, రామకృష్ణ బాబు, రామరాజు వీళ్ళ నలుగురిని ఈ సభ కాలం వరకు వీళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. రైట్, ప్లీజ్ గో. దయచేసి ఈ 25వ తారీఖు సెషన్ ఏదైతే ఉందో ఆఖరి వరకు మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. గౌరవప్రదంగా మీరు తీసుకున్నటువంటి సభ నిర్ణయాన్ని మీరు అంగీకరించి మీరు బయటికి నడవలసిందిగా కోరుతున్నాను.